ओम नमः शिवाय श्री संगमेश्वर रुद्राक्ष एंपोरियम पेदकाकानी कनमलपूडी सुधाकर ना पेर रुद्राक्षल गुरिंची संपूर्ण परिज्ञान कोसम मा दग्गर उन्नटुवंटि रुद्राक्षल्नि परिचयं चेयटं कोसम ई प्रोग्राम चेस्तुन्नानु। रुद्राक्षलु अंटे चाला मंदिकि रकरकाल संदेहालु उंटायि। वीटिलो ఈ రోజు మనం ఏకముఖి నుంచి తెలుసుకుందాం। రుద్రాక్షలు శివుని అక్షం నుంచి వచ్చినవి కాబట్టి రుద్రాక్షలు అంటారు। వీటిని ధరించినందువల్ల అంతకు ముందు ఉన్నటువంటి సమస్యల నుంచి మనం దూరమై వ్యవస్థలో ఒక మంచి పేరు, మంచి గౌరవం, మంచి విలువ సంపాదించుకోవడానికి ఈ రుద్రాక్షలు ఎంతో దోహదపడతాయి। ముందుగా ఈ రోజు ఏకముఖి రుద్రాక్ష గురించి తెలుసుకుందాం। ఏకముఖి రుద్రాక్ష గుండ్రంగా ఉండేటువంటిది దొరకు, వీటిని చంద్రముఖి అని కూడా అంటారు। ఇది జీడిపప్పు ఆకారంలో ఉంటుంది। ఏకముఖి రుద్రాక్ష రవి స్వరూపం, రవి యొక్క ప్రతీక, ఆరోగ్యము, విద్య, ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు, ధనము వీటన్నిటినీ స్థిరపరచడం కోసం ఈ రుద్రాక్ష ఎంతగానో దోహదపడుతుంది। ఏకముఖి రుద్రాక్ష అంటారు। వీటిలో నాలుగు వర్ణాలు వస్తాయి, శ్వేతవర్ణం, పీతవర్ణం, శుద్రవర్ణం, శ్యామలవర్ణం అని। వాటిలో సైజెస్ వారీగా ఉంటాయి, మీరు ఒకసారి గమనించండి। ఇలా ఉండేది శ్యామలవర్ణ రుద్రాక్ష అంటారు। ఇలా ఉండేటువంటి వాటిని పీతవర్ణ రుద్రాక్ష అంటారు। ఈ కలర్లో ఉండే వాటిని శ్వేతవర్ణ రుద్రాక్షలు అంటారు। ఇవి ధరించడం వల్ల మన జీవితంలో మంచి స్థాయిని పొందగలం అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు। రేపటి రోజున రెండు ముఖాల రుద్రాక్ష గురించి తెలుసుకుందాం। ఓం నమ శివాయ। సంగమేశ్వర రుద్రాక్ష ఎంపోరియం గుంటూరు పెదకాకాని శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వర దేవస్థానం ఎదురుగా సంగమేశ్వర రుద్రాక్ష ఎంపోరియం। ఓం నమ శివాయ।